హలో అండి అందరికీ. పాత రోజులను పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకునేలాగా 90's వాళ్ళకి తెలిసిన అలాగే 90's వాళ్ళకి ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 90's మీరు కనుక ఈ స్వీట్ రెసిపీని మిస్ అవుతూ ఉన్నట్టయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను కదా, చూసి ట్రై చేయండి. 20's అలాగే ఈ 90's స్వీట్ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తూము 1 కప్పు వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే మనకి కొబ్బరి పౌడర్ అనేది ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉండిద్ది కదా, ఆ కొబ్బరి పౌడర్ వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ లేదా కొబ్బరి తూము 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత బెల్లం తూము 3/4 కప్పు బెల్లం తూము వేసుకోండి. లేకపోతే మనకి బెల్లం అనేది కొంచెం పగలగొట్టి అలాగే కొంచెం పీసెస్ లాగా ఉండిద్ది కదా, అలాగా బెల్లం పీసెస్ అయినా సరే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. ఇలాగ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇలాగ బెల్లం కరిగించుకునేటప్పుడు మీరు కావాలంటే 2 స్పూన్లు అలాగే 3 స్పూన్ల వాటర్ వేసి అయినా సరే బెల్లం అనేది కరిగించుకోవచ్చు. ఇలాగ బెల్లం అనేది కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు ఇలాయచి 1 వేసుకోండి, కాడమం 1 వేసి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత బియ్యం పిండి 2 స్పూన్లు వేయండి. బియ్యం పిండి 2 స్పూన్లు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకుంటే ఇది మనకి కొంచెం గోధుమ పిండిలాగా అలాగే చపాతి పిండిలాగా అలాగా ఉండాలి. మీకు కావాలి అంటే అవసరం ఉంది అనుకుంటే మధ్యలో బియ్యం పిండి ఇంకా 2 స్పూన్లు 3 స్పూన్లు అలాగా కలుపుకుంటూ మనకి ఇది ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనకి ముద్దలాగా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నేనైతే కలర్ వేసాను, ఇది ఆప్షన్, మీకు ఇష్టమైతే మీరు కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలాగ కలర్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇది అనేది ఇలాగ పిండిలాగా ప్యాన్ నుంచి ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగ ప్యాన్ నుంచి ఇలాగ వచ్చేస్తూ ఉన్నప్పుడు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ముందుగా ఇక్కడ ప్లేట్కి కొంచెం నెయ్యి పూసుకొని ఉండాలి. ఇలాగ ప్లేట్కి నెయ్యి పూసుకున్న దానిలో మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని ఇలాగ వేసుకొని కొంచెం చల్లారనివ్వండి, ఎందుకంటే మరీ హాట్గా ఉండిద్ది కదా. కొంచెం చేతికి నెయ్యి పూసుకొని మనం తాకగలము, ఈ వేడిని మన చేయి తట్టుకోగలదు అనుకున్నంత చల్లారనివ్వాలి. అలాగ చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి పూసుకొని కొంచెం ఇలాగ తీసుకొని చేతితో కొంచెం వత్తుకోండి. ఇలాగ చేతితో కొంచెం వత్తుకున్న తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ క్యాప్స్తో ఇలాగ పెట్టేసి ఎడ్జెస్కి ఇలాగ రౌండ్గా అనుకోండి. వీడియోలో చూపించినట్టు ఎడ్జెస్కి ఇలాగ రౌండ్గా అనుకోవాలి. ఇలాగ రౌండ్గా అనుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్యాప్ తీసేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది. మధ్యలో ఉన్న క్యాప్ తీసేసిన తర్వాత మనకి సమానంగా రావడం కోసం ఇలాగ ఒకసారి చేసుకోండి. ఇలాగ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ కొంచెం తీసుకొని ఇలాగ క్యాప్ పెట్టేసి రౌండ్గా షేప్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలాగ క్యాప్ అనేది బయటకు తీస్తే సరిపోతుంది. 2-3 షేప్స్ అనేవి చేసుకున్న తర్వాత క్యాప్కి అంటే బాటిల్ క్యాప్కి వెనకన కొంచెం నెయ్యి పూయండి. నెయ్యి పూస్తే ఇది మన స్వీట్ రెసిపీకి అంటుకోదు, లేకపోతే అంటుకునేది. ఇలాగ కొంచెం నెయ్యి పూసి మళ్ళీ కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది, అలాగే చేయడానికి చాలా ఈజీ కూడా. మనం నెయ్యి కూడా ఎక్కువ వాడట్లేదు, 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్ల నెయ్యి మాత్రమే వాడుతున్నాము. కొబ్బరి తూము అలాగే బెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి. ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే 90's మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.